अम्मा हेल्पिंग हैंड्स कुवैट स्वच्छंद संस्थ आत्मीयులకు చెందిన వెలిగండ్ల దర్శికరాజు అనే చిన్నారి మొదటి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఐకే ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పమిడిపాడు పేరారెడ్డిపల్లి గిరిజన కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. अम्मा हेल्पिंग हैंड्स कुवैट संस्था आत्मीय चिन्नारी वेलगंडल दर्शिकराजु मोदटि पुट्टिनरोजु संदर्भंगा ऐक्य फाउंडेशन आध्वर्यंलो पमिडिपाडु पेरारेड्डिपल्ली गिरिजन कॉलनीलो अन्नदान कार्यक्रम निर्वहिंचारु. ई संदर्भंगा ऐक्य फाउंडेशन चैर्मन पय्यावुल रामकृष्ण चौधरी मात्लाडुतू अन्नी दानालोकेल्ला अन्नदानं गोप्पदि अनि तेलिपारु. गिरिजनुलकु अन्नदानं चेसिन चिन्नारी कुटुंब सभ्युलु जयप्रसाद राजु जयश्रीकि रामकृष्ण धन्यवादालु तेलिपारु. ఈ కార్యక్రమంలో పావన్ సురేష్ చౌదరి కాజా మస్తాన్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి. ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రాంతం చెందినటువంటి పమిడిపాడు ఎస్టీ కాలనీ మరియు పేరేడపల్లి కాలనీలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కడప జిల్లా చిన్నపల్లి గ్రామానికి చెందినటువంటి వెల్లిగండ్ల జయప్రసాద్ మరియు ఒక మళ్ళీ శ్రీమతి అయినటువంటి జేసీ గారు ముద్ర కుమార్ అనేటువంటి వెల్లిగండ్ల దర్శక్ రాజు యొక్క మొదటి జన్మ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయజరిగింది. జన్మ సందర్భంగా ఎన్నో అన్నదాన కార్యక్రమం అంటే ఎన్నో కసి చేయకుండా కొందరిగా నా ఇంద్రిపై అన్నదానం చేయాలని ఆకబాద్ తీర్చిన ఉద్దేశంతో ఈ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఒక కుటుంబ సభ్యులకు మేము ఐక్య ఫోన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ యొక్క గౌర సభ్యులైనటువంటి పెరుగు ప్రభాకర్ యాదవ్ యొక్క ఆదేశం మేరకు అలాగే ఇవాళ నిరుజలైన సేవగా నిర్వహిస్తున్నారు. సో అలాగే ఈ యొక్క ఉద్దేశం కూడా ఈ కరోనా టైంలో ఎంతమంది అన్నదానం జరిగింది ఇలా భవిష్యత్తులో కూడా ఐక్య ఫౌండేషన్ మరియు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరైతే ఆకాబాద్ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఐక్య ఫౌండేషన్ అండగా ఉండి వాళ్ళు ఆకాబాద్ తీర్చడానికి ఎల్లప్పుడూ ముందు నుండి ఉందని అలాగే ఈ కార్యక్రమం సహకరించినటువంటి ఐక్య ఫౌండేషన్ సభ్యులకు పేరు పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.